भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्ता कांचना गौरांगी राधे राधे वृंदावनेश्वरी वृषभानो देवी प्रणमामि हरि प्रिये वाचा कल्पा करुभ्यश्च कृपा सिन्धुभ्यां एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जया श्रीकृष्ण चैतन्य प्रभुनित्यानन्द अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्ता वृंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय 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 चित्रकूट धाम की जय जगन्नाथपुरी धाम की जय जगन्नाथ बलदेव समर्थ महारानी की जय श्री अयोध्या धाम की जय श्री वाराणसी धाम की जय श्री राधा मदन मोहन भगवान की जय श्री राधा गोविंद अष्ट सिकुंद गिरिराज भगवान की जय श्रील प्रभुपाद की जय श्री गुरुदेव की जय राम संकीर्तन की जय हरे कृष्ण मंत्र की जय भाग्य नगर भक्त वृंद की जय गणेश महाराज की जय सुमंत स्वामी की एकादशी वर्तान की जय कूर्चुना प्रिया हिंदू मंदिरा चाला मंच रोज निन्ना मैं प्रयाणा सिद्धपड़ता लेट चाहिए మీరు గ్రేటు మేము లేటు కానీ అది మీ ఫేట్. కానీ ఇవాళ మాత్రం ఏకాదశి లేదు. ఏకాదశి చాలా మంచి రోజు. యాక్చువల్ రేపు పెట్టుకోవచ్చు ప్రయాణాలు నిద్రలేపడాలు ఉపవాసాలు వీటి వల్ల శరీరం పడలిక అయినప్పటికీ కూడా ఇవాళ ఎందుకు అనుకున్నామంటే ఏకాదశి కదా మేము ఒక్కరిమే పుణ్యం పొందేస్తే కదా. పోయినసారి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయాలి పోయింది సార్ మా వీళ్ళు కొత్త వాళ్ళు అనమాట. అయితే మీ అందరికీ వెంకటేశ్వర పంజాబ్ తల్లి ఇలా చింతల్లి సరే ఏం పేరు పేరు నచ్చు మేధ నువ్వు మేధ నువ్వు మేధ నేను రాధ అంత పెట్టుకున్న బాధ అందరికి తెలుగు తెలుగు ఇంగ్లీష్ అందరికి తెలుగులే టీచర్ టీచర్ నా వెంకటరా ఇంటి కోడు చెప్పిన నేను మంచి కోడు కాదు ఇంటి కోడు చెప్పి నేను ఇచ్చే ఇది ఏకాదశి ఇక్కడ ఏమన్నా ఏకాదశి ఉపాసన చేస్తున్నారా ఎవరన్నా చేశారా చేస్తుంది ఏకాదశి ఉపవాసం అంటే పండ్లు పాలు తీసుకుని అలాంటి వాటితో ఉన్నారా ఎవరైనా అంటే భోజనం టిఫిన్ చేసేస్తే అది ఏకాదశి కాదు మీ శరీరం ఒప్పుకోకపోవచ్చు ఇంటి కోడి చెప్పనివ్వండి మనిషి కోడి చెప్పం కాదు ఆ కార్డు మాత్రం మనిషి కోడి ఇవ్వచ్చు అలాగే
అన్నం ఒక బుక్కి అని ఇచ్చి బుక్కి చేయించి ఇంటికి కూడా చెప్పాలి, మనిషి కోటి రాకుండా ఇంటికి కూడా చెప్పచ్చు. మరి అభిప్రాయం నాన్న మీద ఆడు బుక్స్ తీసుకొని పైన పెట్టి తెలుగు బుక్స్ తీసి పైన పెట్టవే అమ్మా. ఈ పుస్తకాలు నేను ఇంటికి వెళ్ళాక చక్కగా రోజు ఒక రెండు మూడు పేజీలు చదవండి అమ్మా. అలాగే మీ అందరికీ మా ఇంట్లో జపమాల ధ్యానం చేస్తుంది అబ్బా అంత ఇవయా. పురుషుల్లో పుణ్య పురుషులు వేరే అని స్త్రీలలో పుణ్య స్త్రీలు వేరు. థ్యాంక్ యూ. మిగిలిన జపం కొట్టున్నారు జపమాన ఉంది అంటేనే ఆనందపడిపోయాను. జపం చేస్తే పరమానందం కదా. ఏం చెప్తున్నా మరి పెట్టి రోజు జపం చేయడం, రోజు భగవత్ సంబంధమైంది వినడం. మాకు ఇవాళ లేట్ అవ్వడంలో మరో కారణం ఏంటంటే నేను తిరుపతిలో ఉంటే హోమం చేస్తాను, కానీ ఇవాళ వాళ్ళమ్మ ఆ హోమానికి సంబంధించిన వ్యవస్థ కూడా చేసింది. నేను చెప్పలే తీర్చిపెట్టిగా చేయకుండా ఎలా ఉంటాం. మరి అది కొంచెం లేట్ అయిపోతుంది చేయకుండా ఉండలేము. ఇవాళ ఏకాదశి, ఇవాళ నుంచి కొత్త నిర్ణయం తీసుకున్నాను. వీళ్ళ ఇంట్లో ఉంది 11వ అధ్యాయం కూడా చదవాలి. రోజు 12 ఉంటే చదువుతారు, ఏకాదశి ఏకాదశి 11 కూడా చదవాలి. రాత్రి లేచే టైం పడుకుంటారు 4. ఏం చేస్తాం ఈ ఉపవాసానికి నేర్చాలు లేట్ ఇవన్నీ భగవద్గీత 2 అధ్యాయాలు పూజ ఆదిత్యోదయం హనుమాన్ చాలీస కీర్తన నివేదన హోమం నీరసం అలారం పెట్టాం పని చేయలేదు. అలా మేము పలారం పెట్టింది అనే అలారం పెట్టింది. ఎప్పుడుగో లేచారు అమ్మో అంటే ఎంత పరిగెట్టినా స్నానం చేయాలి చట్టం పెట్టుకోవాలా. అందుకని నా రిక్వెస్ట్ ఏమంటే శరీరం కొంచెం ఇబ్బంది పెట్టినా మన మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఇవి ఉపకారం చేస్తాను. ఇప్పుడు నేను ఇవాళ భోజనం చేసేస్తే నన్ను ఎవరన్నా ఆపుతారా? ఇవాళ ఉపన్యాసం పెట్టమని మీరు అడిగారా? ప్రయాణం నిన్నే డిసైడ్, మొన్నే డిసైడ్ అయిపోయింది. అయోధ్యలో ఉన్నప్పుడే మాట పుస్తక కాశీలో ఉన్నప్పుడే అనుకున్నా, అయోధ్యలో ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు మనం లైవ్లో దాన్ని చేస్తుంది. ఎంతమంది వచ్చారన్నది కాదు, శ్రద్ధవా లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం ఉంది. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? కడివిడైనేమి గరితడైననేమి గంజిగో ఉపాలు, కడివిడైనేమి కర్మ ఉపాలు. కాబట్టి ఎక్కువ మంది ఉండడం పెద్ద విషయం కాదు, ఎక్కువ శ్రద్ధతో వినడం పెద్ద విషయం. శ్రద్ధ ఉంటే ఏముంటుందంటే బాధ్యత ఇస్ గోయింగ్ ఆన్. బాధ్యత వస్తే ఏమవుతుందంటే మళ్ళీ భర్త రాదు. భర్త్ బిఏఆర్పిహెచ్ అంటే పుట్టకుండా ఉంటాం. ఏ ఎందుకు పుట్టుకూడదు సంగమేశ్ ఎందుకు పుట్టుకూడదు? ఆయన తీ ఆయన విడుతి ఎందుకు పుట్టాలి చెప్పు. సేవ చేయాలంటే పుట్టాలమ్మా. ఇది ఈ ఒక కాన్సెప్ట్లో సంగమేశ్ చెప్పకూడదు. ఒక కాన్సెప్ట్లో అయితే పుట్టకూడదు, కానీ ఈ కాన్సెప్ట్లో పుట్టచ్చు. ఏంటది శ్రీల భక్తులు ఠాకూర్ చెప్తారు, నాకు బ్రహ్మ జన్మించిన లేదు ఒక కీటకం జన్మించినా పర్వాలేదు. బ్రహ్మ కూడా ఒక పోస్ట్, సీఎం పిఎం ఎమ్మెల్యే లాగా ఉన్న తర్వాత అది ఉండిపోతుంది. కాబట్టి మనదేమో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అది కూడా 100,000 సంవత్సరాలు. ఆయన బ్రహ్మ పోస్ట్ కానీ లేదు కీటకం పురుగు కానీ ఒక కండిషన్. కృష్ణ ఏమిటి ఆ కండిషన్ అంటే, నేను ఎప్పుడు నీ భక్తుల సాంగత్యంలో నీ యొక్క
సేవలో ఉండేదంటే మనం అది ఏ జన్మనాద ముఖ్యం. ఒక కథ చెప్పరా ఏ పిల్ల మళ్ళీ చదువుది విన్నారు. మా నాన్నగారు చెప్పేవారు ఈ కథ కొంచెం సాధువుల కృప భక్తుల కృప ఉంటే మనం ఎంతో తెలుసుకుంటాం. నారదుడు విష్ణుమూర్తిని అడిగాడు, స్వామి నారాయణ అంటే అది వింటే దాని ఫలం ఏమిటి? నేను ఎప్పుడు చేస్తున్నాను లోకాలు చెప్పాలి కదా అని అడిగాను. సరే స్వామి చెప్పారు, అక్కడ ఒక పక్షి గుడ్డు పెట్టింది, ఆ గుడ్లో పిల్ల బయటకు వచ్చింది, నువ్వు వెళ్ళి నారాయణ ఈయన అక్కడికి వెళ్ళి నారాయణ నారాయణ అన్న అప్పుడప్పుడే అల్లరి ఎక్కడ కొట్టుకున్న పక్షి చచ్చిపోయింది, వెళ్ళి రిపోర్ట్ చేశాడు స్వామి నువ్వు ఇలా అనమన్నావు అది అన్నాడు. సరే అక్కడ ఒక దూడ ఇప్పుడే పుట్టింది ఇలా నిలబడ్డానికి ట్రై చేస్తున్నాయి, నువ్వు వెళ్ళి నారాయణ అవి పక్షి అంటావా అది ఎవరి కంట్రోల్లో ఉండదు కాబట్టి అది నన్ను ఏం చేయలేదు, దూడ అంటావా వానరు అంటాడో ఏ సంగమేశ్వరం కాదో చూస్తే బాగుంటుంది, నేను వెళ్ళి నారాయణ అంటాను అది తెచ్చిపోద్దు ఏం కాదు నారాయణ నారాయణ ఏమన్నాడు చెప్పండి నారాయణ నారాయణ ఏమన్నాడు నారాయణ నారాయణ ఏమన్నాడు నారాయణ ఏమన్నాడు నారాయణ నారాయణ ఏమన్నాడు నారాయణ నారాయణ ఏమన్నాడు నారాయణ నారాయణ ఏమన్నాడు నారాయణ నారాయణ ఇలా అనగానే దూడ మళ్ళీ వచ్చి చెప్పాడు స్వామి అది కూడా కొంత తర్వాత అది అక్కడ ఒక అబ్బాయి ఏదో పని చేస్తూ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నారాయణ ఏం చెప్పాడు అయితే ఒక మనిషి కదా ఈయన వెళ్ళగానే స్వామి బాగున్నారా అని నారాయణ నారాయణ అని వచ్చేసాడు. కొంచెం చింతగా ఉంది ఎవరికి నారదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈయన ఎక్కడ చెప్తున్నారో అలా అలా బాగున్నారు. స్వామి దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇప్పుడే రాజుగారికి అబ్బాయి పుట్టాడు, నువ్వు వెళ్ళి ఒకసారి నారాయణ ఇంకేమన్నా ఉందా నా వెంటనే పట్టిని తప్పించుకోవడానికి కూడా కుదరదా ఏ చెత్తం లోపల ఏంగా వెళ్ళు వెళ్ళి ఆ పసిపిల్లోడు వీళ్ళలో ఉంటాడు నారాయణ నారాయణ అనగండి వాడు నవ్వుతూ స్వామి నమస్కారం ఇక్కడ మాట్లాడతారా. మనకి ఇలాంటి స్టోరీ భాగవతంలో ఉంటుంది చిత్రకేతు మహారాజు 6 నెలల పిల్లోడు పెద్దలు హెచ్చరిస్తారు నారదుడి యొక్క దైవం. ఇప్పుడు ఈ రాజుగారు అబ్బాయి పసిపిల్లోడు మాట్లాడుతూ నమస్కారం స్వామి ఈయన ఆశీర్వాదం ఏంటి ఆయన ఎలా మాట్లాడుతున్నాను అసలు ఈ రాజుగారు కొద్దిగా పుట్టానంటే మీ పుణ్యం అయిన అవు అని అవేంటి నేను అప్పుడు ఏదో పక్షిగా పుట్టాడు మీరు నారాయణ అన్నారు ఆ సుకృతికి మళ్ళీ ఆ లేగదోడగా పుట్టాడు మీరు మళ్ళీ నారాయణ అన్నారు ఆ సుకృతికి ఏదో విద్య లేని చోట పుట్టాడు మీరు మళ్ళీ నారాయణ అన్నారు మీరు ఇప్పుడు ఉన్నది వంశం రాజుగారి కొడుకుడు ఏం వేడు కేవలం మీ నోట్లో వచ్చి నారాయణ విన్నాం అన్నమయ్య చెప్తారు నారాయణాని నామమే గతిక
కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ. ఇగో ఎవరికైనా నడు చెప్పుంటే కుర్చీలో కూర్చోండి, గౌరవం అవన్నీ గేటు పైన పెట్టేశాడు. అయ్యో స్వామి మీరు పైన కూర్చుంది, నేను కూడా పైన కూర్చుంది, అలాగ ఈ గౌరవాలు గాడి ముందులు ఏమొద్దు, నడు నొప్పి వచ్చింది అనుకో, ఎవరు చెప్తారు ఇంట్లో పనులు, గురువుగారికి గౌరవం చూపించడం మంచిదే కానీ నడుము పనిచేయాలి. అందుకని ఎవరికైనా నడు నొప్పి ఉంటే కుర్చీలోనే కూర్చో, గౌరవాలని తర్వాత అర్థమైందా, ఇక్కడ పని చేసుకోవాలి, గౌరవాలు చూపించాను. అందుకని నారాయణ అనే పదం చాలా గొప్పది. అయితే మరి ఎవరి నోట్లో చూస్తే అది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? ముత్యం బాగుంటుంది, ఒక్క ముత్యం ఎలా పెట్టుకుంటారు, ఎలా పెట్టుకోగలమా, ఇక్కడ ఎలా పెట్టుకోగలరు, ఎంత ఏముండాలి కాదు, మనం వేలికి పెట్టుకోవాలంటే ఉంగరం ఏం చేయాలి, ఆవిడ చెప్తుంది చెప్పు బ్రహ్మరి, ఎవరు మాట్లాడితే ఆ వైపు చెప్పాలి, అది పండగొచ్చు. అమ్మ నీ పేరే మా వదిన పుట్టినమ్మ, మా వదిన మా వదిన బంగారం, బంగారం కానీ వెండి కానీ, ఆవిడ వెండి మేము మొండి, మాతో పెట్టుకుంటే నడవదు వండి పడంత గండి ఇవాళ్ళు ఏం తిండి, కానీ మా విషయంలో మొండి. అయితే వెండితో ఏదన్నా చేసి మన వేలు సైజుకి అందులో ముత్యమో పగడమో పెట్టుకుని మీరు అలా ఈ నారాయణ నామం చాలా గొప్పది, అది ముత్యము అది సత్యము, కానీ అది మనకు అందాలంటే త్రూ ఏ గ్రేట్ సెయింట్ పర్సన్, గొప్ప సాధువు ద్వారా అందాలి. అలా అందించిన గొప్ప సాధువే నారదు. అలా ఎవరెవరికి అందించాడో మీరేమన్నా చెబితే వింటాను, లేకపోతే బ్రహ్మాది చెప్తాడు, మీరెవరన్నా చెప్తారా, అమ్మా శారద గారి గట్టిగా శారదే లక్ష్మణ శంకరపాయమా అని మన మాగారు మేము శృంగేరి శారదాపేటానికి వెళ్ళాం కొండ కాశీ, భలే ఆనందంలే నీకు చెప్పలేదు కదా నేను ప్రకటించి వచ్చాను అయోధ్య ఇటు నుంచి వచ్చాను, దాని ముందు కాశీ వెళ్ళాను చిత్రకూట వెళ్ళాను, 6 రోజులు తిండి తిప్పడం అటు ఇటుగా ఏవో అలా ప్రయాణాలు చేస్తూ పాపం ఇప్పుడు కూడా రైల్లో మా వాళ్ళు వస్తూ ఉన్నారు, రైలు ఫుల్ ప్యాక్డ్ అంట, ఏది మనం డబ్బులు ఇచ్చి 1100 పెట్టి ఇక్కడికి తీసాం, జనరల్గా ఎవడు పడితే అడి ఎక్కేశాడు, కాలు పెట్టడానికి లేదండి మనం ఏం చేయలేము, ఏం చేస్తాం డబ్బులు పెట్టి మనం స్లీపర్ కొనుక్కుంటే ఎవడు పడితే అడి ఎక్కేశాడు, పాపం ఎందుకు పడుతున్నారు వచ్చింది. మరి ప్రహ్లాదుడు నారదుడి ద్వారా గొప్ప భక్తుడై భక్తరాజ్ అని పిలిపించుకున్నాడు. ఇంకెవరన్నా చెప్తారా నారదుడి ద్వారా ఉద్ధరింపబడిన వాళ్ళ పేరు, మీరు ఎవరు చెప్పలేకపోతే చెప్తారు బ్రహ్మాది చెప్తారు, చెప్తారా ఎవరన్నా చెప్పండి ఎవరైనా, ఎవరు చెప్పరా, మీ అందరికీ పుస్తకాలు కొత్తగా వచ్చిన జపమాలలో స్టిక్కర్లు కార్డులు ఏకాదశి పేపర్లు తీసుకోవాలి మర్చిపోకండి, అలాగే అయోధ్య రాముల వారి ప్రసాదం ఉపవాసం చేయని వాళ్ళందరికీ చేసిన వాళ్ళు తినకండి, లడ్డు టుడే నాట్ గుడ్డు మన వ్రతం బేగమే గాడి ఇవాళ, మరి అన్నం తిన్నవాళ్ళు అయితే ఇంకా తినచ్చు, ఏదో బండ్ల మీద ఉండేవాళ్ళు తినకూడదు, ఏకాదశి కదా రేపు తినచ్చు. దాంతోపాటు తిరుమల శ్రీవారి ఒక విశేష ప్రసాదము, జగన్నాథుడి బ్లెస్సింగు, కృష్ణుడి యొక్క బృందావనం యొక్క అర్థం, ఇన్ని ప్రసాదాలు తీసుకుని వెళ్ళాలి. ఇక్కడే అయోధ్య ఉంది, ఇక్కడే బృందావనం ఉంది, ఇక్కడే పూరి జగన్నాథం ఉంది, ఇక్కడే తిరుమల అన్నీ
సకల సకలమైనటువంటి తీర్థాలు ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే మేము తిరిగి వచ్చాము. కీర్తి కుర్వంతి తీర్థ అని అన్నారు సంస్కృతంలో మంచి శ్లోకం. యశాత్మబుద్ధి గుణపంచాది కళత్రాదిషు భౌమ ఇచ్చది యత్తీర్థ బుద్ధి సలీలహీన కలిసి సయేవ గోకర. అంటే మీరు పుణ్యస్థలాలకు వెళ్ళి పుణ్యక్షేత్రాలకి తీర్థాలకి వెళ్ళి అక్కడ ఏదో స్నానం చేసి అక్కడ ఏదో డబ్బులేసి ప్రసాదం తినేసి దండం పెట్టేసి దండాలు పెట్టుకుని వచ్చేసారు. కానీ ఏ సాధు మహాత్ముని కలవలేదు. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు అంటే సయేవ గోకరః యూఆర్ ఈక్వల్ టు డాంకీ. అదేంటారా అన్న, జ్ఞానం పొందితేనే కదా నువ్వు వెళ్ళి వచ్చింది దానికి ఉపకారం. ఆ వెళ్ళావండి కాశీ, అక్కడ వాటర్ పోసాం, పాలు పోసాం, రైలు ఎక్కాం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాం, సరైన అంతా ములిగాం, మళ్ళీ వచ్చాం, తిరుమల వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, అన్నం తిన్నాం, లడ్డు తెచ్చుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేమన్నా మార్పు ఉందా మన లైఫ్లో? ఆ తిరుమలలో చూసిన స్వామివారిని హృదయంలో పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చామా? ఆ రామచంద్రమూర్తిని ఇక్కడ తీసుకొచ్చామా హృదయంలో పెట్టుకుని? రాములల్లా అంటారు అయోధ్యలు. మరి కాశీ వెళ్ళి విశ్వనాథుడిని చూసి ఆయన హృదయంలో పెట్టుకుని వచ్చామా? మళ్ళీ ఏమైనా మార్పు వచ్చిందా? మనం ప్రయాణంలో ఉన్నప్పుడే ఆ పనికి మాలింది అలా ఏమైనా మొదలెట్టామా? వదిన అది ఏం చేస్తుంది? అలాంటివి ఏమైనా చేస్తున్నావా? వదిన సీరియల్లు ఈ వారం రోజులు చూడలేదు. ఉందా కోడలు చచ్చిపోయిందా? అత్తగారిని చంపేసిందా? కోడలు లేదా? దుదిప్పు ఇలాగే ఉన్నాం అనుకోండి, అయోధ్యలో వస్తే ఎవరికి ఉపకారం, కాశీ వెళ్ళి వస్తే ఎవరికి ఉపకారం? అవునా? ఇన్ని యాత్రలకు వెళ్ళి వస్తే మనలో ఏమైనా మార్పు ఉంటే, మార్పు అంటే ఏమిటి? శరీరం పట్ల వైరాగ్యం, వస్తువుల పట్ల వైరాగ్యం, ప్రపంచం పట్ల వైరాగ్యం, కరుణ పెరగడం. ఇప్పుడు మా మేధాస్థితి ఉంది, దాన్ని ఇక్కడ గ్లాస్ పెట్టి నీళ్లు పోయేవే అన్నాం అనుకుందాం, అది పోస్తూ కింద పడేసి అనుకుందాం అనుకోండి, కాసి ఉద్దుద లేదా అని దాని మీద పడి కచ్చింది, చిన్నపెట్టి కదా, ఓన్లేనన్నా ఏదో కొడితే తుడిచే అనగలగాలి. అంటే ఏం పెరిగినట్టు? దయా కరుణ పెరిగినట్టు. అనదినో కలిసేనా చూసి వచ్చి ఎంత చేయవలేదు అని తెలిసేమనుకోండి, అప్పుడు ఏం పెరిగినట్టు? బీపీ పెరిగినట్టు. అవునా? మనలో బీపీ పెరగాల, దయ పెరగాల. దయ పెరిగింది ఏమవుతుందంటే వస్తువుని కాక వ్యక్తులను ప్రేమిస్తాం. లేకపోతే అయోధ్యలో వాళ్ళిద్దరిని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి నేను? వాళ్ళకి ఎందుకు తులసిమాలు తేవాలి? బంగారు తల్లి మనం వస్తువుని ప్రేమిస్తే ఏమవుతుందంటే చాలా విలువైనవి చాలా కోల్పోతుంది. చాలా విలువైన తోడు చెప్పండి, అవి తర్వాత ఒక కథ చెప్తాను. చాలా విలువైంది ఒకటి పెద్ద పిల్ల చెప్పు. అమ్మా ఏం పేరు ఎవరు చెప్పారు? ఏ తిప్పయా అంత చాలదు, బొల్లా కూర్చుంటావో అమ్మ అమ్మ సరిగా చెప్పు. అమ్మ ఏమో చెప్పు, మీ పేరేంటి అమ్మ? అమ్మ ఒకసారి గట్టిగా క్షమించాలి, మా దగ్గర పోల్దాన్ని లేదా అయితే వేసేయాలి. ఎందుకంటే చాలా 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 కురుకులకి చాపులు దొరకదు. మా దగ్గరికి ఒకడు వస్తుంటాడు, ఆ పేరు మాత్రమే ప్రశాంత్, అది అస్సలు ఉండదు. వాడి పేరు ప్రశాంత్, అది అస్సలు ఉండదు. అడావిడి 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 టెన్షన్ టెన్షన్. షాపులో కొనలేనిది ప్రశాంతత. అది పోగొట్టుకున్నావు అనుకో వస్తువు కోసం,
నీకు బుర్ర నచ్చేదా? జరిగిందే ఒక సంగతి మా గురుగారు చెప్పారు. ఓ పెద్ద మేడ పక్కన కారిస్తాం, అందులో చిన్న కూరిపాకు నన్ను మాట్లాడకండి ప్లీజ్. ఇప్పుడు ఆ కుక్క ఆనందంగా పడుతుంది, దాన్ని తీవే రమ్మది వెళ్ళు దగ్గరికి వెళ్ళు. దాన్ని తీ ఆనందంగా పడుతుంది. అది ఎంతమంది మనం ఇక్కడ సత్సంగం చేసుకుంటే మాట్లాడుకుంటే ఆనందంగా పడుతుంది. ఏ సార్ ఏంటి దాని ధైర్యం? వీళ్ళందరూ నాకు ఏ హాని మనుషులు గాడ్ నమ్మరా? వెన్ డాగ్ బిలీవ్స్ హ్యూమన్స్, వై హ్యూమన్స్ నాట్ బిలీవ్ ఇన్ ద గాడ్? అర్థమైందా చెప్పాలా? ఒక్క మనుషులు నమ్మబట్టేనా పడుకుంది హ్యాపీగానే అక్కడ? ఏ మరి మనుషులు బాగుంటుంది నమ్మద్దా? ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, అన్నీ చేయిస్తున్నాడు. అప్పుడు మన టెన్షన్ తగ్గుతుంది. నేను ఇప్పుడు చాలా టెన్షన్ పడి వచ్చాను, ఎందుకంటే వచ్చేసారు లేట్ అయిపోయింది గబా గబా గబా. సరే మన విషయంలోకి వెళ్దాం. పెద్ద మేడ పక్కన కాలిస్తాను, అందులో ఒక చిన్న పాక అమ్మా 5 నిమిషాలు మాట్లాడు, ఓపికలు లేవు. మళ్ళీ నా ఓపికను ఇంకా తగ్గించను, కావాలంటే మాట్లాడాలి బయటికి వెళ్ళిపోండి, నాకే అభ్యంతరం లేదు. గెట్ లాస్ట్ అని ఇంగ్లీష్లో అంటే బాగుండదు కాబట్టి తెలుగులో చెప్పాను. ఈ పూరిపాకలో ఒక ఆయన ఉన్నారు భక్తుడు, అతను తులసమ్మను పెట్టుకుని రోజు ప్రదక్షిణ చేస్తూ జపం చేస్తూ ఉండేవాడు, కీర్తన చేస్తూ. మీ అందరికి తులసమ్మ ఉందా మీ ఇంట్లో? ఎవరింట్లో ఉందో చేయద్దండి. మీరు కదా తల్లులు, మీ అందరికి మీరే చపట పడుతుంది. అమ్మా ఇంకో కుర్చీ కావాలా? కుర్చీ కావాలా? ఇది ఎక్కడ ఉంది? ఈ కుర్చీ ఇచ్చేవా? నో కాంప్రమైజ్. ఇది ప్రాణం లేని వస్తువు, ప్రాణం ఉన్న వ్యక్తులే ముఖ్యం. కాబట్టి నా కుర్చీ కూడా ఇచ్చేస్తాను, నాకే అభ్యంతరం. నడుము ముఖ్యం, మోకాళ్ళు ముఖ్యం, లేకపోతే విధవ మనస్సు. అబ్బా ఈ సాయం తొందరగా ముగించేస్తే బాగుంది, ఇంటికి వెళ్ళిపోదాను. ఇంకా నేను ఎందుకు పరుగులు పెట్టింది, మీరెందుకు ఎవరికొచ్చింది? నాన్న పిల్లలు అల్లరి చేస్తే బయటికి తీసుకెళ్ళు, ఎందుకంటే వాళ్ళ మనం ఏం చేయలేం. అర్థమైందా? ఎందుకు ఎంతమంది మనం పాడు చేయకూడదు, రెండు ముఖ్యం. ఇతను రోజు చక్కగా తులసమ్మకి నీళ్లు పోస్తారు కదా, మీరు అగరబత్తి పెడతారు కదా, ఏమైనా మంత్రం చెప్తారా? మంత్రం మంత్రం అమ్మా, మంత్రం ఏమైనా చెప్తారా అమ్మా? రాధాకృష్ణ అంతేనా? నేను మంత్రం చెప్తాను, అందరూ చెప్పండి. వృందాయ తులసిదేవాయ తులసిదేవ్యాయ ప్రియాయ ఇది 3 సార్లు చెప్పి ప్రణామం చేస్తాం. పెద్ద పిల్ల ఏం పేరు? నీ పేరు? అభినయ. మా అమ్మ పేరు కదా లక్ష్మి. అభినయ ప్రణామం ఎలా చేయాలి దేవుడికి చూపిస్తాం, తెలుసా? అది మామూలుగా దండం పెట్టడం, ప్రణామము. మగపిల్లలు ఎవరు వెంకటాయలు నువ్వు చూపించు, సాష్టంగా చేయి, సాష్టంగా చేయి. ఇది సాష్టాంగము. స అష్ట 8 అంగాలు శరీరంలో ఉన్నవి నేరగదగడం. కానీ తల్లులు ఆడపిల్లలు పంచాంగము చూపించు. దీవయ్య మరి బుర్ర పనిచేయదా నీకు? ఇట్లా బొమ్మలా కూర్చుంటావేంటి? నేను వాడిని చూపించమన్నప్పుడు నువ్వు చూపిస్తే కదా, మళ్ళీ శాస్త్రాన్ని చేయి. అమ్మారి బుర్ర పని చేస్తుందేమో అనుకున్నాను. మనం ఎవరికైనా చూపించడానికి కదా అది, అది శాస్త్రాంగం రైట్. అంటే ఇలా చెబితే కొంచెం అమ్మో అని కాదు భయమో, బీపీ వచ్చి పనిచేస్తే భయమేనంటే
చురుకొత్తే సరిపోతుంది కదా. యాక్చువల్గా జ్ఞానం ద్వారా పనిచేయాలి బ్రెయిన్. అది అంత చిన్న విషయం కాదు. అందుకని మనం పొడితేనే మొదలవుతుంది. అందుకని కొంచెం కటుగా చెప్తూ ఉండేది, అంతమించి ఏం లేదు. ఏ అలా మనం తులసమ్మకి ప్రణామం చేసి ఈ మంత్రం చెప్పాలి. మీకు కావాల్సిన తర్వాత రాసిస్తారు. ముందు మూడుసార్లు, తర్వాత మూడుసార్లు. ప్రదక్షిణ ఎన్నిసార్లు చేస్తారు అమ్మా? ఎన్నిసార్లు అన్నా నష్టమే లేదు. అదేనా? మూడా, ఏడా, తొమ్మిదా, ఎంత చేస్తే అంత లాభమే కదా. తులసి వాసన చూస్తేనే లాభం, తింటే ఇంకా లాభం, పూజ చేస్తే ఇంకా లాభం. అలాగే త్యాగయ్య సినిమా చూడండి, అందులో త్యాగయ్య గారి భార్య ఎంత బాగా పాడుతుందో ఆవిడ. జై కృష్ణ తులసి, జై కృష్ణ తులసి. అబ్బా ఆవిడ అసలు ఆ పూలు వేస్తూ నీళ్లు పోస్తూ ఎంత తీగా పాడుతుందో, భలే బాగుంటుంది అసలు. మేము ఒక సంస్కృత కీర్తన పాడుతూ ఉంటాం. ఒక రెండు లైన్లు మీరు పాడండి. నామో నమః, నామో నమః, తులసీ కృష్ణ ప్రేయసి, తులసీ కృష్ణ ప్రేయసి. నామో నమః, నామో నమః, రాధాకృష్ణ సేవా పావో, రాధాకృష్ణ సేవా పావో. ఏ అభిలాషి, ఏ అభిలాషి. నామో జేతో మోరా శరణాలో, జేతో మోరా శరణాలో. తారా వాంఛా పూర్ణా హోయ్, తారా వాంఛా పూర్ణా హోయ్. కృపా కోరి కోరు తారే, కృపా కోరి కోరు తారే. బృందావన వాసి, బృందావన వాసి. నామో నమః, నామో నమః. ఎంత తీగా ఉంది కదా మీరు పాడుతూ ఉంటే, చక్కగా పాడే. ఇలా అతను చక్కగా అగరబత్తులు తిప్పుతూ, మేమైతే ఇస్కాన్లో గౌడీ మఠాల్లో తులసమ్మకి ముందు అగరబత్తి, తర్వాత కొన్ని పువ్వులు, ఈ మధ్యలో దీపం హారతి మూడు ఇచ్చి నీళ్లు పోస్తూ నాలుగు ప్రదక్షిణాలు చేస్తాం. మా గురుగారి ఆరోగ్యం కోసం ఎనిమిది కూడా చేస్తాం. అలాగే మనం జపం చేసేటప్పుడు కూడా తులసమ్మ చుట్టూ తిరుగుతూ చేస్తే చాలా 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 మంచిది. అయితే మనం ఎలా చేస్తే వరత కోళ్ళు కొందరు ఉంటారు, ఎవరెళ్ళు గొర్రెలైనవాడు గొర్రెలు అంటారు. ఫ్రెండ్స్ గొర్రెలు అంటే మా పూర్వీకులు పనికి మాలిన వాళ్ళు అని అనుకునే వాళ్ళని గొర్రెలు అంటారు. మీరెవరైనా చెప్తారా మీ తాత ముత్తాత వరత కోళ్ళు అని చెప్పండి. రుదిపు ఒక్కలైనా మీ తాత ఎదవా అని చెప్తారా? అభినయ ఎవరైనా చెప్తారా? చెప్పం కదా. కానీ ఈ బెంపంగా అదే చెప్తారు. అంటే గొర్రెలు అంటే అర్థం కదా సంగమే. పొరలేని వాళ్ళకు ఒక మతం ఉంది, తెలియదా నీకు? ఎవరికైనా తెలియదా సార్? ఆ పొరలేని వాళ్ళకు ఒక మతం ఉంది, ఆ మతం పేరేంటి తెలీదా? నేను ఆలవైపోయింది నేను చెప్పగానే ఆ నోరు చేస్తున్నారు కొంచెం. నేను ఇప్పుడు మా అభినయం చెప్పండి, చెప్ప బుర్రలేని వాళ్ళ మతం ఏంది గట్టిగా? అది మా పదార్థాలు పట్టిన ఏంటి అలా చేశారు బుర్రలేని వాళ్ళ మతం అని? అంటే ప్రపంచంలో ఎక్కువ సాంస్కృతిక విధ్వంసము, భౌతిక విధ్వంసం సృష్టించిన మతం అది. కాబట్టి ఇది చెక్కిన గతం, గతంలోకి వెళ్ళి చూసుకోండి. గతం అంతంతా వెతుక్కోవడానికి ఇక్కడెక్కడే చూసుకోవచ్చు. మనం మన ఇంటి పక్కన ఏదైనా గొర్రె ఉంటే, గొర్రె అంటే చెప్పాను కదా క్రిస్టియన్ అని చెప్పుకుంటారు, వాళ్ళంతా గొర్రెలే. ఎందుకంటే వాళ్ళు తాత ముత్తాతలు తెలుగు తక్కువ వాళ్ళు అంటారు. మన తాత ముత్తాతలు తెలుగు తక్కువ వాళ్ళని వాళ్ళు ఎందుకంటారంటే, మీరంతా ఎందుకు మతం మారారు అన్నామనుకో, మేము నిజమైన వాడిని తెలుసుకున్నాం, మా ఓడు చాలా గొప్పోడు, మూడు మేకులు పుడితే పీక్కోలేనంత నిజమైనోడు, ఎప్పుడు పుట్టాడో చెప్పుకోలేనంత నిజమైనోడు, నాన్నెవరో చెప్పుకోలేనంత దిక్కుమాలు బతుకు కలిగినోడు,
పుట్టిన చోటే ఫు అని ఊహించుకున్నాడు. వాళ్ళు మేము పూజ చేస్తున్నాం, అది ఎండిపోయిన పేడుగుని అంట. ఇప్పుడు మనం రెండు ఆప్షన్లు ఇచ్చామనుకోండి, ఇంత పేడ ముద్ద గులాబ్ జాము పెట్టారు, ఏది తీసుకుంటారంటే ఏం చెప్తారు ఎవరైనా? గులాబ్ జామే కదా, అవునా? కానీ వాళ్ళు పేడ ముద్ద టైపు. ఇక్కడ మామిడి రసం, ఇక్కడ కొంచెం రక్తం పెట్టారు, ఏం తీసుకుంటారు? మనం మామిడి రసం, వాళ్ళు రక్తం, రక్త పుష్యాచులు. అందుకనే తెల్లారు లేస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? మావాడు రక్తం, మావాడు రక్తం, మావాడు రక్తం అంటారు. చూసావమ్మా, ఎవరు తల ఉంటుంది గుదిపు రోడ్డు మీద రాస్తుంటారు, రక్తం జీవం అంటారు. రక్తం ఏంటో మీరు పిశాచారా? పీడుగను పూజ, పీడుగను పూజించే పిశాచారా? రక్తం ఏంటో దరిద్రులారా? వాడు ఎవడో వచ్చాడు అనుకుందాం, కాశీ వాడు చచ్చాడు అనుకుందాం, రక్తం ఏంట్రా? ఇప్పుడు కుక్కను కొట్టినా కొడితే రక్తం రాదా? నిన్ను కొట్టినా ఉంది, ఏ పాస్టర్ కొట్టినా ఉంటుంది. రక్తం కాల్చితే ఒక వీల్డ్గా కాల్చాలి రక్తం. అలా గుండెలు ఎక్కువ పెట్టి దమ్ముంటే కాల్చండ్రా అని బటన్ తీసి గుండెలు చూపించినాడు ఎవరు? అల్లు సీతారామరాజు. అమ్మ మీరే కదా అన్నారు, ఏ పేరు మీ పేరు? రేవణ గారు గట్టిగా నా నోట్లో చూస్తుంది ఆవిడ అల్లూరన్న. అలా ఒక నేతాజీ, ఒక ఉద్దమ్ సింగ్, ఒక దమ్ముటూరు ప్రకాశం పంతులు గారు, అలా లక్షల మంది నారా ఎవడొస్తాడో అని మీరు మేజర్ చంద్రకాంత్ అని అందులో మంచి మాట ఉంటుంది, పుణ్య భూమి నాదేశం నమో నమామి. అందులో ఆయన పేరు వీరపాండి కట్టబ్రహ్మణ గురించి చాలా అద్భుతంగా చెప్తాడు. ఎవడురా విదేశాల నుంచి వచ్చిన వాడివి, నువ్వు నారు పోసావా, నీరు పోసావా, పంట పండించావా, కుప్పనూర్చావా, ఎందుకు కట్టాలరా పన్ను అని పిల్ల పిల్ల సంఖ్యలు తెంచి చాలా పాట బాగుంటుంది. ఆయన ఆ సంఖ్యలు తెంచి వాడిని వాడిని ఎదిరిస్తారు అని రోజు వీరపాండి కట్టబ్రహ్మణ. కానీ బ్రిటిష్ క్రైస్తవ కుక్కలో ఆయన బంధించి చంపేసింది, కానీ తగ్గలేదు. సింహం గడ్డిదిండ్రా, ఈ గొర్రెలంతా కూడా గ్రామ సుమారు, సారీ కుక్కలు ఆడటం చేయకూడదు, సారీ డాగ్స్. సో వీళ్ళకి నీ నైతికత ఉండదు. మన దేశాన్ని దోచుకున్న దొంగల మతంలోకి వెళ్ళి, ఒక నైతికత లేని మతంలోకి వెళ్ళి, సత్యపవిత్రులో వీళ్ళందరూ కూడా హిందువులే, మనకు గుట్టం లేదా బయట వాళ్ళు గుట్టారే ఏంటి? సో ఈ ఈ గొర్రెలు విషం ఎక్కి ఇప్పుడు మనం ఇక్కడ రావుల గారి ప్రసాదం దేంతో చేశారు? ఈ లడ్డు ప్రసాదం, ఈ లడ్డు ప్రసాదం దేంతో చేశారు? నంబరం వేయలేదా? ఇది ప్రమాదం. ఈ లడ్డు ప్రసాదం నెయ్యి వేసి అయోధ్యలో చేశారు. శుభ్రంగా నెయ్యి వేసి తిరుపతోళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు చేశారు. బయట బోర్డు కూడా ఉన్నారు, తిరుపతి సేవకుల చే అని శుభ్రంగా అయోధ్యలో చేసిన లడ్డు, పోని తిరుమలలో చేసిన లడ్డు, లేదు శ్రీశైలంలో లడ్డు. ఆవిడ పేరు దుర్గమ్మ, అతని పేరు దుర్గారావు లేదా సుబ్రహ్మణ్యం. అమ్మ ప్రసాదం, మేము పార్టీ మారిపోయామండి. ఇప్పుడు మేము కోదండం పట్టుకున్న శక్తివంతులేం రావుడు మాకు అక్కర్లేదు, కొండలెత్తిన కృష్ణ భగవాను మాకు అక్కర్లేదు, ప్రజల కోసం విషం తాగిన శివుడు మాకు అక్కర్లేదు, కేవలం కేవలం పుట్టిన చోట రెండు చెక్కలు మేదేసుకుని పోయలేక చచ్చిపోయిన కుక్క చావు చచ్చిన ఓ చేతగానోడు ఆ ఎండుపోయినగా మాకు ముఖ్యం. అందుకని మేము రక్తం తాగుతామని ప్రసాదం అని తినమండి. మీ
మీ తాత ముత్తాతలు మరి ప్రసాదం తిన్నారు కదా, మీ తాత ముత్తాతలు గుడికి వచ్చారు కదా అంటే వీళ్ళు అంటారు వాళ్ళకి అసలు ఎవరో తెల్లలేదండి, వాళ్ళకి అంత జ్ఞానం లేదు. వాళ్ళ అమ్మ నాన్నకి తాత ముత్తాత జ్ఞానం, ఏలకుండ జ్ఞానం. వాళ్ళ అమ్మమ్మకి జ్ఞానం లేదు కాబట్టి కాళ్ళకు పసుపు రాసుకునేది, వంటలో పసుపు వేసేది, ముఖానికి పసుపు రాసుకునేది. జ్ఞానం లేదు కాబట్టి తులసమ్మకు మొక్కేది, ఆరోగ్యంగా ఉండేది. జ్ఞానం లేదు కాబట్టి వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటే ప్రదక్షిణ చేసేది. జ్ఞానం లేదు కాబట్టి ఉపవాసం ఉండేది శివరాత్రి. నీకు జ్ఞానం ఉంది కాబట్టి మొక్క చొక్క పనికి మాల బైబిల్ పిఓకేకే తెలుగులో రాసుకుంటాం. కాబట్టి మనం ఇలా తులసమ్మకు పూజ చేస్తే, లేదా రాముల వారికో వెంకటేశ్వర స్వామికో కృష్ణుడికో అయ్యప్పకో పూజ చేస్తే, ఏ మీరు విగ్రహాలు పూజ చేస్తున్నారు అంటాడు. నాకు ఫోన్ చేస్తారు కొన్ని గొర్రెలు, పేరేం విశ్వనాథ్, మీరు విగ్రహాలు పూజ చేస్తున్నారు అన్న. సరే కాసేపు విగ్రహాలు ప్రాణం లేదు ఏదో చెప్తున్నావు కదా, మీరు మీ చర్చికి వెళ్ళి ఎవరిని మొక్కుతారు? అక్కడ ఒక ఎండిపోయిన ఉంటుందా, అటువైపే తిరిగి ఎందుకు మొక్కుతారు? ఇటుకటి మొక్కచ్చా, ఇప్పుడు మీ పిల్ల మీ బుర్రలు అటును పిల్లలు ఇటు పెట్టి మొక్కచ్చు కదరా, అదే మొక్కుతున్నారు ఏంటి? ఇక్కడ దేవుడు ఉన్నాడు అని మనం ఫీల్ అయ్యి ఇటు దానం పెట్టాం అవునా, విగ్రహం పెట్టి ప్రారంభ చేసాం కాబట్టి. మరి వాళ్ళు కూడా గోడ, ఆ గోడ మీద ఈ శవం బొమ్మ ఉంటుందా ఉండదా? అందులో దేవుడు లేడు, మీరు పూజించే విగ్రహాల్లో అన్నాడు. సరే నేను ఒక పిక్చర్ తెచ్చి మన యేసుబాబుది, ఇదిగో దీన్ని కాలుస్తావా, వీడియో ఉంటుంది లక్షల మంది చూశారు దాన్ని. యేసు ఫోటోని కాల్చడానికి సిద్ధపడ్డ క్రైస్తవుడు, అదే టైటిల్. ఆ కాల్చేద్దామని అన్నాడు హైదరాబాదుడే, పేరు విశ్వనాథ్. మరి ఉమ్మేస్తావా, ఫోటోలో దేవుడు లేడు నీ ప్రకారంగా ఉమ్మేస్తావా అన్నా. అంటే ఏంటి, వాడికి ఏమో అందులో ఉన్నాడని ఫీలింగ్. మనతో మాత్రం ఇలా చెప్తాడు, అందుకనే పాట పాడుతుంటా నేను, అటు ఇటు కానీ హృదయముతో ఎందుకురా ఈ గొర్రెల బతుకు. ఇప్పుడు నీ పేరేంటి సత్యనారాయణ, నీ పేరేంటి వెంకటేష్, నీ పేరేంటి రామారావు, నీ పేరేంటి సామశివ, నీ పేరేమో లక్ష్మి, దుర్గమ్మ, శారద, నువ్వు ఇక్కడ వాళ్ళకే పుట్టావుగా. ఈ పేరు లేకుండా బతకలేవు, కులం తోక లేకుండా బతకలేవు, ఇంటి పేరు లేకుండా బతకలేవు, ఏం బతుకురా ఎదవ బతుకు. వదిలేస్తే మొత్తం వదిలేదు, మేము గర్వంగా చెప్పగలం అవునా కదా. మనందరం పనికిమాలిన క్రైస్తవానికి, పనికిమాలిన బైబిల్కి, నాకు నా పూర్వీకులకి నా దేశానికి ఏ సంబంధం లేదు చేతని చెప్పగలవా లేదా, తిప్పో లే అవునా. పనికిమాలిన బైబిల్కి, అందులో ఉన్న పేర్లకి, అందులో ఉన్న క్యారెక్టర్లకి, నాకు నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు చెప్పగలవా లేదా. మీకెవరైనా గొర్రెలు కలిస్తే ఇలా హిందువుల గురించి చెప్పను చెప్తారా, కుదిరిద్దా? అది కుట్టింది మనకేగా, సంబంధం లేదని అలా చెప్తాడు అవునా. కాబట్టి ఈ పనికి మాల క్రైస్తవం గొర్రెలు ఎవరన్నా మీకు ఎక్కడన్నా కనబడితే మీరు, మన పెద్దవాళ్ళు ఏం దుష్టులకు దూరంగా ఉండవు, గొర్రెలకు దూరంగా ఉండము. ఎందుకంటే పిచ్చి గొర్రె, వెర్రి గొర్రె అబద్ధాలు బాగా చెప్పుద్ది. ఇక్కడ హైదరాబాద్ లో కలవరి టెంపుల్ ఉంది తెలుసా, అతను నూనెను కచ్చిపది అమ్ముతుంటాడు. ఎందుకు అంటే రోగాలు అవి తగ్గిపోతాయి. అవునా, ఆయిల్ రాస్తే రోగాలు తగ్గిపోతాయి, కర్చీఫ్లు ఎత్తి వేసుకుంటే రోగాలు తగ్గిపోతాయి. జోకేంటో చెప్పనా, ఇన్ని కర్చీఫ్లు ఇన్ని ఆయిల్ డబ్బాలు అమ్ముతారు కదా సతీష్ అని, అతను మాత్రం ఆ పనికిమాల బైబిల్ చదవడానికి. అదైనా అమ్మా అద్దాలు లేకపోతే మొత్తం మొత్తే అద్దాలు, కళ్ళజోడు లేకుండా నీ పనికిమాలిన బుక్కు చదవలేవు, నువ్వు అన్నీ బాగు చేసేస్తావా. ఇంకో పిచ్చోడు ఉన్నాడు ప్రవీణ్ బెల్లంపల్లి, చార్జ్
ఎడ్డ పగిలిపోరు అంట. అయితే అమ్మా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మన పూర్వీకులు 70 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు జీవించారు, అవునా కాదా? అవును. అది కూడా పిల్లలు కూడా ఎక్కువ మంది సంతానం ఉండి కూడా ఆరోగ్యంగా జీవించారు. వాళ్ళకి పెద్ద పెద్ద డబ్బులు బ్యాంకు నిల్వలు ఏం లేవు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, కానీ ఆరోగ్యాలు లేవు, అవునా కాదా? 4 ఏళ్ళ పిల్లోడు కూడా కళ్ళజోడు, అవునా కాదా? ప్రార్థనలు చేస్తే రోగాలు తగ్గవు. ఆ మాట నిజమైతే హాస్పిటల్ ఉండకూడదు క్రైస్తవ దేశాల్లో. అందుకని వీళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. నెంబర్ వన్, ఇప్పుడు మనం కథలోకి వచ్చేద్దాం. తులసిని పూజిస్తే ఆరోగ్యం, తులసిని పూజిస్తే ఆధ్యాత్మికత. ఎందుకని తులసిని ఆధారంగా చేసుకుని మనం నామం చెబుతున్నామా లేదా? తులసి చుట్టూ తిరుగుతూ హరే కృష్ణ చెప్తున్నాం కదా, అందరు చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జయ తులసి మహారాణికి జయ. ఇలా భగవన్ నామం చెప్పడానికి మనకి ఉపకరిస్తూ ఉంది కాబట్టి, భక్తినిచ్చేటువంటిది కాబట్టి తులసీదేవిని తులసి అని మాత్రమే అనో, వృందదేవి భక్తిదేవి అని కూడా అంటాం. అమ్మ కుచ్చి కావాలా? కుచ్చి నడుం పడిపోతుంది, కుచ్చి కావాలా? ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంటికి వెళ్ళి పని చేసుకోవాలి, ఇక నడుం పడిపోతే ఏం పని చేస్తారు? ఏ కుచ్చి ఏ వినండి, ఏం పర్లేదు, మళ్ళీ కావాలి కూర్చుందాం. ఎందుకంటే మనం కథ చెప్పుకుంటాం, పూర్తి చేద్దాం. అమ్మ కొంచెం దగ్గర రండి, మీరు అలా ఒక కబుర్లు చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ కూర్చోండి, దగ్గర కూర్చోండి. అక్కడ కాస్త కనబడతారు, ఈ బైక్ పని చేయబడి వెనబడుతుంది. బైక్ అట్టి అలా గుంపుగా ఉంటే ఇంపుగా ఉంటుంది. ఆ హుడే ఎంత బాగున్నది. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. రెండు చేతులు ఏంటండి, మళ్ళీ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ. ఇప్పుడు నేను చెప్పకుండా మీరు చెప్తారా? 1 2 3 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ తులసమ్మ దగ్గర మనం అగరబత్తి దీపము పూలు వేసి ప్రదక్షిణ చేసి తులసమ్మను వేడుకుంటాం. ఏమని అమ్మ? మాకు కృష్ణ పట్ల భక్తిని ప్రసాదించు అని. అలా తులసమ్మ పూజ చేయాలి, స్నానం చేయాలిగా, ఉతికిన బట్టలు కట్టుకోవాలిగా. అవునా? నేను కొంచెం కటుగా మాట్లాడతాను, ఫీల్ అవ్వకూడదు. నడుపు నడుపు అనాలా వద్దా, దొంగని దొంగ అనాలా వద్దా? ఈ క్రైస్తవులు అలా పనికిమాల బైబిల్ ఎడారి మతాల వాళ్ళకి స్నానం కాన్సెప్ట్ ఉందా? ఆ స్నానం అనే కాన్సెప్ట్ ఉందా? కొంచెం పచ్చిగా కటువుగా మాట్లాడుకుంటే మనం అందరం స్నానం టాయిలెట్కి వెళ్తే కడుక్కుంటాం, అలా అలా కడుక్కునే కాన్సెప్ట్ ఉందా? కాగితాలు కాగితాలు కాగితాలతో చుచ్చుకునే దరిద్రులు మనకు ఉపన్యాసాలు ఇస్తారా? కడుక్కోవడం అనే కాన్సెప్ట్ లేని దరిద్ర మతం వాళ్ళు, వాటర్ మ్యాటర్ లేని దరిద్ర మతం వాళ్ళు మనకు ఉపన్యాసాలు ఇస్తారా? రక్త పిశాచులు మనం మాట్లాడాలా వద్దా? అడగాల వద్దా? కడగాల వద్దా? వాళ్ళని జ్ఞానం జ్ఞానంతో కడగాలి. అందువల్ల ఎందుకని అంటే
మనకి ఎన్నో నదులు ఎందరో మహాత్ములు ఎన్నో మహా గ్రంథాలు పుట్టిన దేశం ఇది మధ్యాహ్నం కూడా వేదంతో చెప్పారు పుష్యమిత్రుడు తాంత్యాతోపే ఒకసారి చెప్పండి పుష్యమిత్రుడు తాంత్యాతోపే పుష్యమిత్రుడు తాంత్యాతోపే రుద్రమదేవి ఝాన్సీ రాణులు రుద్రమదేవి ఝాన్సీ రాణులు సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారణవో భారత బిడ్డలు వారణవోయ్ వారంతానా వారణవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనోయ్ రాముని కన్నా భారతినీది సీతను కన్నా పవిత్ర భూమి ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శమ్ములు నీకురా ఆదర్శమ్ములు నీకురా ఆదర్శార్థం ఆదర్శం బలి రామాయణమని చాటాలో రాముని చరితం నాదనవో రాముని చరితం నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం దేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో భారతదేశం మనదేనో ధర్మరాజును కన్న భారతి ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి వేలవేలుగా ధర్మ సూక్ష్మములు వేలవేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కలిగిన భారతి భారతమందున కలిగిన భారతి ప్రపంచమునకే నీతి నేర్పగల ప్రపంచమునకే నీతి నేర్ప పంచమ వేదం నాదనవోయ్ మహాభారతం నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం మనదేనో భారతదేశం మనదేనోయ్ భరత్పదాకి జై ఇందులో ఎంత అర్థం ఉందో చూసారా ధర్మరాజుని కన్న భారతి భగవద్గీతని ఇచ్చిన భారతి వేనవేలుగా ధర్మ సూక్ష్మములు భారత మందున కలిగిన భారతి ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్ ఆ మహాభారతం నాదనవోయ్ రాముని కన్నా భారతి నీది సీతను కన్నా పవిత్ర భూమి ఆంజనేయుడు లక్ష్మణ భరతుడు ఆదర్శమ్ములు నా నీకురా ఆచందార్థం ఆదర్శం బలి రామాయణమని చాటాలు రామాయణానికి మహాభారతానికి కంటే గొప్పవా ఎడారి మతాల పుట్టగాలు ఒక అమ్మని చూపించలేని అరక్క తినే మతాలు ఒక మంచి అమ్మ అంటే మనం సీతమ్మను చూపించగలం కౌశల్యం చూపించగలం సుమిత్రను చూపించగలం డొక్కా సీతమ్మను చూపించగలం ఇదో ఇక్కడ ఉన్న అమ్మలను కూడా చూపించగలం ఎస్ మా అమ్మలందరూ గొప్ప అమ్మలు మా తల్లులు మా పిల్లలు మా చెల్లెళ్ళందరూ గొప్ప తల్లులు నో డౌట్ వాళ్ళ దాంట్లో ఒక్క ఆడ తెలియదు చూపించాలని తెలుసా ఎవరిని చూపిస్తారు ఎవరిని చూపిస్తారు చెప్పండి మేరీనా శారానా ఆయేషానా ఎవరిని చూపిస్తారు మంచి అమ్మ ఆ మతాల్లో అమ్మలు లేరు బొమ్మలు దిమ్మలు తప్ప కాబట్టి హిందువులారా మీరు కానీ పొరపాటున ఒకవేళ అన్ని మతాలు ఒకటే అని అనుకుంటూ ఉంటే మీరు అడ్డగాడిదు ఏమన్నారు అడ్డగాడి ఇక్కడ ఎవరన్నా ఉంటే చేయకుండా అడ్డగాడిదు థ్యాంక్ యూ వెరీ మచ్. 5,000 సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? అమ్మ బొమ్మ సమానమా? సర్వే జన అని చెప్పే సనాతన ధర్మము మా మతంలో చేరకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారని చెప్పే దుష్ట మతాలు సమానం అవుతాయా? చెప్పు అవుతాయా? అవుతాయా? కాబట్టి ఎప్పుడైనా ఎవరినన్నా కలిసినప్పుడు అన్ని మతాలు సమానం కాదు అని చెబుతూ ఉండండి. అన్ని మతాలు సమానం అయితే పాకిస్తాన్ పుట్టి ఉండకూడదు
అన్ని మతాలు సమానమైతే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పుట్టుండకూడదు. ఆ మాటకు వస్తే ఈ హైదరాబాద్ లో పాత బస్తీ కూడా పుట్టుండకూడదు. దేవుడు ఉన్నాడా చెప్పండి? ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? అందరిలో ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు. నీలో నశివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన గల శివుడు, నాలోన గల శివుడు. ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మోయగలడు. చెప్పరా? కాబట్టి అందరిలో దయ్యం ఉందని చెప్పేది మనం. దేవుడు ఉన్నాడని నమ్మాం, అందరిలో ఉన్నాడని నమ్మాం. ఇప్పుడు ఆయన ఏ పేరుతో పిలవాలి? పిల్లలు పెద్దలు గుర్తింపు అది చెప్తారు. దేవుణ్ణి రామ అని పిలవచ్చా? కృష్ణ అని పిలవచ్చా? శివ అని పిలవచ్చా? రామ, శివ, కృష్ణ ఈ మూడు కూడా రెండు రెండు అక్షరాలే, పిలవచ్చు కదా. నారాయణ పిలవచ్చా? గోవింద అనొచ్చా? నమ శివాయ అనొచ్చా? హరహర మహాదేవ అనొచ్చా? శ్రీమాత్రేయ మహానచ్చా? అంటే దేవుడు ఉన్నాడు, అతనికి చాలా పేర్లు ఉన్నాయి, అలా పిలవచ్చు. ఇన్ని పేర్లతో పిలిచాం కదా, ఇంకో రెండు పేర్లు యేసు వల్ల పిలుచుకోండి, మాకే అభ్యంతరం లేదు. అన్ని లక్షల పేర్లు ఉన్నవాడికి ఈ రెండు పేర్లు ఉండవా? అలా పిలిస్తే ఫీల్ అవుతాడా? అభ్యంతరం ఏం లేదు మనకి, మనం చెప్పగలం. వాళ్ళు ఒకసారి చెప్పండి, ఆ రెండు మతాలు తొంగిపోతే అడగండి. దేవుణ్ణి ఏ పేరుతోనైనా పిలవచ్చని మసీదులోంచి మైకులో చెప్పమనండి. దేవుణ్ణి ఏ పేరుతోనైనా పిలవచ్చు అని చర్చిలోని చెప్పండి. నేను గుళ్ళో నుంచి చెప్తున్నా కాబట్టి అన్ని మతాలు సమానమనే చెక్కులర కుక్కలరా మూసి ఖాళీగా ఉంది, లేదా మూసుకోండి మీ ఇష్టం. జనాల్లోకి అబద్ధాలు పంపకండి. నేను ఏ చర్చికైనా మసీదుకైనా వచ్చి వాళ్ళు చెప్పినట్టే ప్రేయరు నమాజ్ చేస్తా, కానీ ఆ తర్వాత అయిపోయినట్టే గుడికి వచ్చి వాళ్ళు భజన చేయాలి. అవుద్దా? అవుతుంది. వాళ్ళు వస్తారా? వెంకటేశ్వరరావు మతం మారితే వెంకటేశ్వర గుడికి వస్తారా? ఎందుకంటే ఆయనకి బైబిల్ అనే విషయం ఎక్కింది కాబట్టి. కాబట్టి అన్ని మతాలు సమానం అనేవాళ్ళు ఆ టెర్రరిస్టుల కంటే చాలా ప్రమాదం. ఎందుకంటే వాడు బొట్టు పెట్టుకుంటాడు, గుడికి వస్తాడు, మనకేం తెలుస్తుంది, మనం మంచివాడు అనుకుంటాం. వాడు నపుంసకుడు, చాలా ప్రమాదం. సరే విషయంలోకి వచ్చేద్దాం. మీరు జాగ్రత్త పడాలని చెప్పడానికి చెప్పాను, ఎందుకంటే నడుండే కొండ పట్టే కదా అంతా చైర్మన్లు అయ్యారో ఆరు అక్కడ. చైర్మన్ అంటే ఏమన్నా ఇదే చైర్ లేకపోతే కూర్చోలే పోవడం చైర్మన్. కాబట్టి మీరు మూమెంట్స్ కూడా చైర్మన్ అంతే అమ్మా సరదాగా. ఇప్పుడు ఏ పాస్టర్కైనా ఛాలెంజ్. ఇక మా తల్లులు ఇక్కడ కూర్చున్నారు, నడుండి పోవాలి, జీవితంలో కుర్చీ వాడకూడదు, చేయగలరా ఎవడైనా? అవుద్దా? కర్మజోడు లేకుండా ఆ రకమైన బైబిల్ చదవలేరు కానీ వీళ్ళు బాగు చేసేస్తారా? వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తాతలు కళ్ళజోడు లేకుండా బతుకుతున్నారా? కాబట్టి క్రైస్తవం అనేది చీటింగు. దశం భాగాలు ఇస్తే పాస్టర్ని ఈటింగు. మనం చేయాల్సింది బీటింగు. ఎందుకంటే పొద్దున్నే చెప్పారు మహేంద్ర గారు, నల్గొండలో ఓ పిల్లోడు వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకుంటుంటే ఎవడో పాస్టర్ వచ్చాడు, వచ్చి మతం మారిపోండి అన్ని బాగైపోతారు. అసలు గొడవలు పెట్టడానికి వచ్చిందే క్రైస్తవం. వాడు చెప్తాడు బైబిల్లో, నేను శాంతిని పంచడానికి రాలేదు, కత్తి దూయుటకే వచ్చింది. వాడు చెప్పాడు బైబిల్లో యేసుబాబు, ఒక ఇంటిలో ఐదుగురు ఉన్నచో ఐదుగురిలో ఇద్దరు ముగ్గురికి వేరుగా తల్లికిని కుమార్తెకిని తండ్రికిని కుమారుడికి అత్తకు మామకు గొడవ పెట్టడానికి వచ్చింది. వాడు గాడ్, వాడు గాడ్ గొడవ పెట్టేదవా? సో కాబట్టి ఈ పిల్లవాడు వీడు వచ్చేస్తున్నాడు ఉన్న గొడవ సామని, ఏం చేయాలో తెలియలే, వాడు ఇంట్లో చెల్లిపోతున్నాడు. ఈ ప్రతిసారి ఆడేదో చెప్తున్నాడు, వాళ్ళ అమ్మేమో ఇంకా
బొట్టు తీసేసి నిత్త బొట్టు వేసేసుకుని కొత్త దేవుడండి కొత్త దేవుడండి చెత్త దేవుడండి మేకలు పీక్కోలేడోడండి పుట్టిన చోట ఊహించుకున్నాడండి అని ఆవిడ అలా తయారైపోతుంది. వీడికి ఏం చేయాలో తెలియలే. ఎవరో అంకుల్కి ఫోన్ చేశాడు. అంకుల్ అన్నాడు, ఒరే అంకులు అంకులు వీడు ఫోన్ చేస్తే ఒరే పాస్ట్ వచ్చినప్పుడు మీ నాన్న సెల్లో నుంచి ఫోన్ చేయి అని కొంచెం పేద కుటుంబం బాగా మీ నాన్న సెల్లో నుంచి ఫోన్ చేయి నేను ఏం చేయాలి చెప్తాను. ఫోన్ చేశాడు మాస్టర్ ఎక్కడున్నాడంటే పాపం కూర్చున్నాడు నాన్నగారు అంకుల్ అన్నాడు. వాడు ఏదో డిగ్రీ ఏదో చదువుతున్నాడో ఎంటర్ ఏదో నీ చేతుల్లో ఎంత బలం ఉందో ఆ బలం అంతా ఒంట్లో ఉన్న బలం అంతా చేతిలోకి తెచ్చుకుని వాడు కూర్చున్నాడు కదా మోకాల మీద కుదిరాడు మోకాల మీద వాడు బలం వాడేసాడు. ఇంకా మళ్ళీ ఆడు అసలు పాస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంకా గొర్రె అవుద్దాము అనలేదంట. ఎందుకని ఇప్పుడు వాడు దెబ్బ తగిలిన తర్వాత ప్రయత్నం చేసుకుని పరిగెత్తుకుంటే వెళ్ళిపోవాలి కదా. మన ప్రవీణ్ కుమార్ చెప్తాడు ఏమని, ఏ నీ పరిగెత్తానుందా గంట పగిలిపోను అంటుంటాడు. కాబట్టి ఈ క్రైస్తవం నుంచి జాగ్రత్తగా ఉండాలి. అది కుటుంబాల కూల దోషం. ఇప్పుడు మనం కథలో ఉన్నాం. పెద్ద మేడ తులసి పూజ, తులసి పూజ చేసుకుంటే వాడు మేడ మీద వాడు చూశాడు బాగా డబ్బు ఉన్నాడు. అబ్బా వీడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, రోజు తొలి సంస్కృతి తిరుగుతుంది, ఇంత మేడ బోల్డ్ డబ్బులు ఉన్నాయి అని ఆ ప్రశాంతత ఎలా వస్తుందో చెప్పండి అని హేమనాథ్ గారిని రాజ్యక్షుని అడగచ్చుగా. మనకి నిర్మించడం రావు, పాడు చేయడం వచ్చు. కొత్తది కట్టడా అంటే ఒకటి కట్టడం మూడు నాలుగు కడతానని చెప్పి ఉన్నాయి కూల కొట్టడం, అది ఒకటే తెలుసుకోము. ఆ టైపులో మనకి ప్రశాంతత ఎలా తెచ్చుకోవాలో వాడిని అడగడానికి నామోషి కాబట్టి మనకి చేత కాదు. కాబట్టి ఏమంటే మీకు బండి ఉందా అండి, బండి ఉందా? లేదు. మరి నీకు బండి ఉందా? బండి తోలం వచ్చా బైక్ రాదా? ఏమై నీకుందా? ఏం బండి ఇది? యాక్టివా బండి. ఉంటే సరదాగా చెప్తున్నాను. నీ పేరు ఏంటన్నా? నరసింహకి బండి తోలం ఉంది కానీ ఆడు బండి కొనలేడు. ఆడు బండి తోలేస్తున్నారు, ఇది మనశ్శాంతి. ఇప్పుడు ఆడు బండి కొనుక్కుని తోలచ్చు, కొనుక్కోలేడు. ఈజీ పని ఏంటి చెప్పరా? ఏం పేరు ఏంటి పేరు? ఉమేష్ లోపల ఉన్నప్పుడు ఈయన వెళ్ళి యాక్టివ్గా వెళ్ళి యాక్టివ్గా అంది లేకపోతే యాక్టివ్ అయింది పంపించు. బలరాజు ఇదే నీకు బండి కావాలి మీ నాన్న అడగాలి. లేదు బండి తోలాలంటే ఉమేష్ సారి నాకు నేర్పించాను అందుకని వాడి బండి పంపించాను అంతా ఏపీలోగా. సరే వీడేం చేశాడు చెప్పరా? ప్రశాంతత కోసం వాడి దగ్గరికి వెళ్ళి అడగడం మానేసి ఆడి ప్రశాంతత ఎలా నాశనం చేయాలి? అది ఇది కదా. వేణీలు కావాలి, మా వెంకటనాయుడు వెళ్ళి కిందకి వెళ్ళి తెచ్చాడు. నేను అందులో పోసి నేను ఒక 7 సార్లు అరేక్షన్ చెప్పు అన్నాను. చెప్పాడు పోసుకోవచ్చు. ఈ పారబోయడానికి ఎంతసేపు పడుతుంది? మా తీసి అలా పోసాడు. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి, కాయాలి. అలా పాడు చేయడానికి మాత్రం కొందరు పుడతుంటారు. అలా ఏమో ఇంటి మీద పెద్ద పెద్ద సిలువులు వేసుకుంటారు. వాళ్ళు మావోడు అనుకునే కుక్కలు కొండ ఉంటారు. సరే అలా చేయకండి. వీడు ఏం చేశాడు చెప్పరా? 95 బంగారు కాయిన్స్ మూట కట్టి మేడ నుంచి కింద వేసాడు. ఓ రాత్రి పూట వీరు పొద్దున్నే లేచి నమో నమః తులసి కృష్ణ తిరుగుతాడు కదా మూట. ఏ మూట? ఏదో మూట. మిలమిల ఏంటి? కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, అది వందవ్వాలని పంతం, దెబ్బకి వాడు అంతం. ఇప్పుడు బంగారం కదా, బంగారం అంటే ఆశ కదా. ఇది పూజ అభిషేడు దక్షిణ వచ్చింది ప్రదక్షిణలే లోపలికి వెళ్ళిపోయాడు. లెక్క పాపం 2 3
రుక్మిణీ కళ్యాణం, రుక్మిణీ దేవి వీళ్ళందరూ కూడా ఆశీస్. నేను చెప్తా, నారదుడి యొక్క శిష్యుల్లో చాలా గొప్పవాళ్ళు ధ్రువుడు, ప్రహ్లాదుడు, మృగారి, వీళ్ళు కాకుండా దక్షుడికి 11,000 మంది కొడుకులు, వాళ్ళందరికీ ఈయనే
మోక్ష మార్గం చూపించారు. అందుకని లోక గురు నారద అంటారు. చాలా చాలా స్టాల్ వాట్స్ అంతా ఆయన శిష్యుడు. అందుకని నారదుడు లాంటి గొప్ప ఋషులు పుట్టిన భూమిలో మనం పుట్టాం, సప్త ఋషులు పుట్టిన భూమిలో మనం పుట్టాం. వ్యాసుడు నా బుక్ బుక్ అన్ని తీసుకుని ఒక్కరెన్ని వచ్చారు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయి అన్న మాకు కూడా ఏం ఓపిక లేదు, ఏకాదశి అని ఓపిక తెచ్చుకున్నాం. అందుకని మహాత్ములు పుట్టిన నేలలో పుట్టాము, మహాగ్రంథాలు ఉద్భవించిన నేలలో పుట్టాము, మహర్షులు పుట్టిన నేలలో పుట్టాము, మహావీరులు త్యాగులు పుట్టిన నేలలో పుట్టాము. కాబట్టి వాళ్ళ యొక్క పరంపరని వాళ్ళ త్యాగాల్ని గుర్తించి వాటిని మనం వచ్చే తరాన్ని చెప్పి రక్షించుకుందాం. అంతేగాని బట్టలు తక్కువ వేసుకునేటువంటి కల్చర్కి, అసలు స్థానం లేని కల్చర్కి, జంతువుల్ని బతికుండగానే తినే కల్చర్కి మాత్రం వెళ్ళకూడదు. సత్వగుణంతో ప్రశాంతంగా జీవించి ప్రశాంతంగా మరణించాలి, ఆనందంగా మరణించాలి. ఎప్పుడైనా ఆనందంగా మరణించడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే దాని పట్ల మనకి వైరాగ్యం ఉంటే. ఆ వైరాగ్యం ఎలా ఉండాలంటే భాగవతం కొంచెం కటుగా చెప్తుంది. ఎవరైనా టాయిలెట్కి వెళ్ళొచ్చాక అబ్బా చాలా విలువైంది వదిలేసాను అనుకుంటారు, అయితే అమ్మాయి దరిద్రం పోయింది అనుకుంటారు. అలా ప్రపంచాన్ని వదిలేయాలి. అలా అలా మనం చాలా దోచుకుంటూ ఉంటాం, ఉన్న చాలా దోచుకుంటూ ఉంటాం, మనశ్శాంతిని పోగొట్టుకుంటుంటాం. అందుకని ఒక చిన్న పెట్టకున్న తెలివన్నా మనకి లేకపోతే ఎలాగా, చిన్న పెట్టే గుర్తుంది నీడబడింది ఏంటా నీడా అని పైకి చూస్తుంది కాకి. కాసేపటికి ఇంకా ఇంకో పెద్ద నీడబడింది ఏంటని చూస్తే గెద్ద, తర్వాత ఇంకో పెద్ద నీడ డేగ. మనకింత ఫ్యాన్ఫాల్ అయిందా అని అనుకుంది ఇది, ఎందుకబ్బా అని ఆలోచించు. ఈ మూడు దీన్ని ఫాలో అవుతున్నాయి. దేనికి ఫాలో అవుతున్నాయి? ఈ పెట్ట నోట్లో చిన్న మాంస మొక్క, ఇది ఆలోచించు. ఈ పీస్ కోసం ఈ పీస్ పాడు చేసుకోవచ్చు. ఏంటి ఈ పీస్ కోసం ఈ పీస్ పాడు చేసుకోవచ్చు అని నోరు అలా తెలుసు. ఆ పీస్ పడిపోయింది, అవి వాటి వెళ్ళిపోయినాయి, చక్కగా చెప్పింది. అందుకని కొనలేనిది ప్రశాంతత, మనశ్శాంతి, వాటిని పాడు చేసుకోకూడదు. అందుకనే రామచంద్రమూర్తి గురించి సకల శాంతి సుఖ నిదాన మంతరామనా నిరాధారుకో అధారు ఏక రామనా భక్త జనక జీవన ధన ఏక రామనా రామ 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 శ్రీరామ రామ రామ. ఒక్కసారి అందరూ చెప్పండి, ప్రేమ ముదిత మనసే కహో, ప్రేమ ముదిత మనసే కహో, రామ 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 Ram 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 ఉంటే ఓ మాన చేస్తాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి, నేను పట్టుకోండి మీకు ఇచ్చేస్తా, నేను కూడా వెళ్ళి పూజ చేసుకోవాలి ఒంట్లో పోయి. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. ఒక్క 10 నిమిషాలు ఒక్క మాల నేను పిల్లలతో చెప్తుంటాను సరదాగా. పొద్దున్నే స్నానం చేస్తావా? స్నానం చేయడాన్ని ఏమంటారు చిన్నపిల్లల్ని లాలపోచుకున్నావా? అవునా కదా. అందుకని నేను ఏం చెప్తా అంటే పొద్దున్నే లాల, వెంటనే మాల,
పొద్దున్నే లాల వెంటనే మాల మధ్యలో మీ గోల రాత్రికి జోల అప్పుడే నువ్వు మంచి బాల అవునే కదా అమ్మ అందుకని ఒక మాల జపం చేయండి రోజు పొద్దున్నే హడావిడి పిల్లలు పట్ట టిఫిను పంపేయండి అలా పంపేసి కానీ స్నానం చేసి వండండి చాలామంది మహాతల్లులు ఏకవస్త్రలు అంటే తెలుసా అండి రాత్రి వేసుకున్నదే పయనించుకుంటే రాత్రి వేసుకుని దాంతో నిద్ర చేసి దాంతోనే దీనికి వెళ్ళి ఆ పవిత్రమైన వస్త్రంతో ఆ పవిత్రమైన శరీరంతో ఇజిట్ గోల్ వంటారు పెంట నాలుగు చెంబులు పోసుకుని ఎడవచ్చుగా ఏం చెప్తాం అందుకని వంట చేసేటప్పుడు చక్కగా అక్కడ సెల్ ఫోన్ పెట్టుకుని తెలీదా కోలం పోకుల సీరియల్ పేరు పోతలే కొందరున్నారు తెలుసు ఇదిగో ఇలా పెట్టుకుని తినేది పూతరేకులు చూసేది మొగల రేకులు తయారయ్యేది కోలం పోకులు నేను కూడా సెల్ ఫోన్ వాడతాం అందులో శ్రీభాష్య అప్పలాచార్యులు వారి ఉపన్యాసాలు వింటూ నేను కూడా వాడతాను లేదు ఇస్కాన్ లెక్చర్ రూపాధి వారిని వింటూ మేము కూడా వంట లేదు చాగంటి గారు లేదు ఓ సామవేద అది మానేసి ఎవరో దరిద్రం అత్తగారు వేసేద్దా వేసేద్దాం ఈ వంటలో ఏదో వేసేద్దాం అందుకని మనము మన చైతన్యాన్ని ఇవాళే చచ్చిపోతాం అనుకుని జీవించాలి ఇంగ్లీష్లో చెప్తారు థింక్ టుడే ఇస్ లాస్ట్ డే అండ్ మేక్ ఇట్ బెస్ట్ డే ఎవరు చెప్పాడు రేపు పొద్దున్న ఉంటామా లేస్తామా ఏం గ్యారంటీ లేదు అందుకని రోజు నామం చేయండి రోజు భగవద్గీత చదవండి భగవద్గీత చదవండి అని చెప్పను నేను మామూలుగా ఏం చెప్తానంటే భగవద్గీత చదివి చావండి చదవకపోయినా చేస్తాను అదేదో చదివి చేస్తే మంచిదిగా అందుకని రోజు ఒక్క రెండు మూడు పేజీలు పుస్తకం చదవండి ఒక పది నిమిషాలు జపం చేయండి తులసమ్మకు నీరు పోయింది ఇంట్లో దీపం పెట్టండి వండిన దాన్ని నైవేద్యం పెట్టండి పెద్ద పెద్ద మంత్రాలు ఏం అక్కర్లేదు అవి ఏం ఉండేవో అక్కడ పెట్టి చూపించండి అది నివేదన నాది కాదు ఈ గుడి మందా ఇప్పుడు తలుపులు వేసేస్తారుగా అప్పుడు కుక్కల్ని కూడా బయట పంపిస్తారుగా ఎలా పోతే మన కూడా కుక్కలా దోసేస్తారు కదా అందుకే రైల్లో సీటు బాగుంది కదా దానికి దిగి పక్కన బాగుందండి అంటే ఉండేస్తారా ఉన్నవరుగా రైల్లో దిగి పక్కన సీటు బాగుంది ఉండేస్తారా అలాగే ఈ ప్రపంచంలో మనం అంతా కూడా గెస్ట్లో గెస్ట్ బెస్ట్గా ఉండాలి బెస్ట్లా తయారవ్వకూడదు అప్పుడు బెస్ట్ అయిపోతారు అందుకని మనం ఇక్కడ మంచిగా మన బాధ్యత నిర్వర్తించి వెళ్ళిపోవాలి ఇవాళే లాస్ట్ రోజు అనుకుని రోజు జపం చేసి రోజు భగవద్గీత చదివి రోజు తులసమ్మకి నీళ్లు పోసి స్మరణ స్మరణ స్మరణం విడువకురా రాముని చరణం మరువకురా అందుకే రామనామాన్ని లేదు కృష్ణ నేనైతే రామకోట రాస్తుంటాను భగవద్గీత చదువుతాను ఆదిత్యం చదువుతాను హనుమాన్ చాలీస చదువుతాను హోమం చేస్తాను గోవిందనామం చదువుకుంటాను పూజ చేస్తాను హరే కృష్ణ జపం చేస్తాను అలా 24 గంటలు మన మనస్సు ఆక్యుపై అయిపోవాలి ఎవరితో అమ్మా అందుకని మనం అందరం కూడా ఆనందంగా జీవించాలి ప్రశాంతంగా జీవించాలి చివరికి అమృతాన్ని పొంది వెళ్ళిపోవాలి ఈ మొత్త శరీరంతో మనకి పని లేదు ఇది మళ్ళీ రాకూడదు ఒకవేళ వచ్చినా మా సంగమేష్ చెప్పినట్టు సేవ కోసం భగవత్ సేవ కోసం పుట్టవచ్చు భోగించడానికి ఏం లేదు అన్నమయ్య చెప్తాడు పుట్టుభోగులము మేము మాకేవాడు నట్ట నడిమి దొరలు మాకీయ వలన మేము పుట్టుభోగులం ఇక్కడ మేము హరిని పట్టుకున్నాక హరిని పట్టుకున్న వాడికి అడ్డమేమీ లేదు భగవంతుని పట్టుకున్న వాడికి అది వాడి అందుకని నామాన్ని పట్టుకున్నవాడు ఎవడో నాశనం కాదు నానా అందుకని భగవన్ నామం చేద్దాం నానా మరి మీకు అందరికీ మాలు ఇచ్చేస్తారు ప్రసాదం ఇచ్చేస్తాను అయితే కూర్చోండి
ఒక మంత్రం చెప్పాక మనం ముగించేస్తాం. ఉండే వాళ్ళు ఉండి జపం చేస్తాం, అది ఇంటికి వెళ్ళి చేస్తాం. కానీ చేసి పడుతుంది మీకు పట్టుకెళ్ళిన పర్వాలి ఒక మాట. మనందరికీ డౌట్, ఈ పిచ్చి డౌట్కే జీవితాలు అయిపోతుంటాయి. గురుగారి భోజనం చేశాక జపం చేయించా, గురుగారు భోజనం చేసాక భగవద్గీత చదవచ్చా, అయిపోయా జీవితం అయిపోయింది, నువ్వు మాత్రం భగవద్గీత చదవ, రోజు భోజనం చేసి పడు. అందుకని భోజనం చేసినా జపం చేయవచ్చు, భోజనం చేసినా భగవద్గీత చదవచ్చు. ముందు అసలు దాంతో కనెక్ట్ అయి జావు అవునా? ఇంట్లో బాగా పెట్టు వచ్చే ఆ టీవీ పెట్టచ్చురా, 102 ఇంచులు పెట్టచ్చు టీవీ, ఫ్రిడ్జ్ పెట్టచ్చు, వాషింగ్ మిషన్ పెట్టచ్చు, కుక్కను పెట్టచ్చు, భగవద్గీత పెట్టుకోలే. రాను రాను రాజుగారు కూడా గాడిద అయిందని తయారు. అందుకని రోజు గీత, అందుకే సరదాగా చెప్పుకుంటా, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రాత. చెప్పండి, గీత కావాలా రాత కావాలా? గీత కావాలి. రోజు జపం చేయండి, రోజు పుస్తకం చదవండి, తొలి సమ్మకి నీరు పోయండి, దేవుడికి దీపం పెట్టండి, నివేదన. అమ్మా మీకు ఎలాగా మీరు ఎలా ఉపవాసం కాదు కాబట్టి ప్రసాదం పెట్టేస్తాను, మాల ఇచ్చేస్తాను, కానీ ముందు ఒక మంత్రం చెప్పేస్తాను. ఇవాళ మరి ఏకాదశి కదా, ఈ పేరు చెప్పేసుకున్నాను. మీరు అక్కడే కూర్చోండి, నడు నిలబెట్టండి. అదే బియ్యం బస్తా పడేసి ఉంటాం కదా ముందుగా. పాప మోచని ఏకాదశి, కామదా ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జలా ఏకాదశి, యోగిని ఏకాదశి, శయనా ఏకాదశి, భామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షదా ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రధా ఏకాదశి, సత్శిల ఏకాదశి, ఏకాదశి, అమలకి ఏకాదశి, పరమా ఏకాదశి, పద్మిని ఏకాదశి, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, భగవాన్ అయోధ్య ధామ్ కి జై, వారణాసి ధామ్ కి జై, గోవిందా గోవిందా. మరి ఇంకొక మంత్రం ఉంది, అది చెప్పకపోతే అసలు స్వీట్ లేకుండా భోజనం అయిపోతుంది. దగ్గర దండం పెట్టు. నారాయణ 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 నారాయణ, ఇది నా చిన్నప్పుడు మా అభినయంతో ఉన్నప్పుడు నేర్చుకున్న. మీరు గమనించండి, మనం అందరూ ఆనందంగా చెప్పుకుంటాం, అది కూడా హ్యాపీగా ప్రశాంతంగా పడుతుంది. కళ్ళు తెరిచిందో కళ్ళు తెరవలేదో, తెరిచి అలా రిలాక్స్డ్గా ఉంది. ఒక కుక్క కూడా మా పెద్ద స్వామి ప్రభుపాద ప్రభుపాద వాళ్ళు చెప్తారు,
Even a dog can chant. Even dog can chant. Even a noripi, Ramakrishna unlike poyina, enta sepu vintune undi kada Bhagavan Nama. Adi enta sukrudu undali. Anike maa prati samara antaru. Indian dog is better than American Christian. Hari all. Bharat desham kokka American Christian kante goppada. Etla? Ikkada puttina kokkaki prasadam tine bhagyam dakkutundi. ఇక్కడ పుట్టిన కుక్క కూడా భగవన్నామం విని అదృష్టం కలుగుతుంది. అవునా కదా? మరి కుక్కే లక్కీ అంటే చెప్పండి, మనం ఎంత గొప్పాలో ఎంత అదృష్టం ఉంటారో. నాకైనా అదృష్టాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. అమ్మా చక్కగా చెప్పండి, నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేదా ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కూడా చెప్పాలి. కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, అంటే రోషము లేదు, ఆయనంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద. గోవిందుడు కావాలి, అచ్యుతుడు కావాలి, రాముడు కావాలి, నారాయణుడు కావాలి, కృష్ణుడు కావాలి. మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. రేపు అలా చేస్తుంది పురుషు, ఇంకా మాట్లాడితేనే అయిపోతుండొచ్చు, మీకు అంటుండొచ్చు. శ్రీమద్ సర్వమంగళ నామ సీతారామ రామ. అందరూ ఒక్కొక్క లైన్లో రండి, మీకు ప్రసాదం ఇచ్చేస్తాను, మిగిలినటువంటి ప్రసాదాలు కూడా ఇస్తాము. ఎవరు చెప్తున్నారు? చెప్పు. ఈ విఘ్నేశ్వరుడు ప్రసాదం కూడా వారు ఇస్తారు. ఇక్కడే ఉందా? అది మీ పేరేం పేరు? అమ్మ రాజేశ్వర గారు, మా చెల్లి పేరు కూడా ఇదే. ఇగో ఓ పని చేయండి, భార్య వస్తారా? రండి సార్, వేస్తారు ఇతను. ఇద్దరు రెండు ప్రసాదాలు మంచిదే, నేను ఇంకా చాలా పంచాలి. చెంచడం ఒకటే కాదుగా, మనం లెక్చర్ ఒకటే ఇచ్చి ఊరుకో, మిక్చర్ కూడా ఇస్తాం, పిక్చర్ కూడా ఇస్తాం. ఎవరికి ఏకాదశి పేపర్ రాలేదో వాళ్ళు తీసేసుకోండి, నన్ను అడగక్కర్లేదు. ఎవరికి పుస్తకం రాలేదో వాళ్ళు తీసేసుకోండి, నన్ను అడగక్కర్లేదు. మాలా మిగిలిన ప్రసాదాలు నేను ఇస్తాను సార్, మీరు ఇది ఇవ్వండి, రాముడు గారి ప్రసాదం. ఓకేనా? ఇదిగో ఇదేంటిది, పూరి జగన్నాథ సార్ టూత్పేస్ట్. మా అచ్చకి స్వామి ఏంటది? ఏపీ నిరంజన్. వారు మిమ్మల్ని అందరినీ గట్టి కొడతారు, గట్టి కొట్టాలా? నెమ్మది కదా. ఇది జగన్నాథ్ పళ్ళు దోపుకున్నటువంటి అమ్మా. జై జగన్నాథ్, జై జగన్నాథ్. మమ్మల్ని కొట్టండి. అది సౌండ్ రాలేదు. అమ్మ వచ్చిందండి. జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఇంకా రెండు రకాల ప్రసాదాలు ఇవ్వాలి. అందరు చెప్పండి, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై బలదేవ, జై బలదేవ, జై సుభద్ర, జై సుభద్ర. జగన్నాథ స్వామి, నాథ స్వామి, పదగామి, నయన పతగామి, భవతు మే జగన్నాథ స్వామి, జగన్నాథ స్వామి, నయన పతగామి, భవతు మే, భవతు మే. జీ వీరేంద్ర పాండే, వీరేంద్ర పాండేజీ వారు జగన్నాథ కృప ఇస్తున్నారు. వీరేమో రాముడి కృప ఇచ్చారు, గణేశుడి కృప ఇచ్చారు, ఇది కృష్ణుడి యొక్క కృప. ఇది మాత్రం వీపు తీస్తావే ఇక్కడ నుంచో, ఇక్కడ నుంచో, నిన్నే బ్రహ్మలే బ్రహ్మలే ఇక్కడ నుంచో, ఇక్కడ వీపు తీదుగో. అమ్మా ప్రసాదాలు అన్నీ పొట్టగా అనుకోకండి, ఇది ముక్కు పేసా వాసన చూడ. ఓకేనా జీ? సబ్కో సబ్ అందరికి పెట్టండి, ముందు ముందు వారికి ఇక్కడ. ఇప్పుడు మీకు ఇంకొక మూడు రకాల ప్రసాదాలు రావాలి.
నానా ఇక్కడ మీకు పుస్తక ప్రసాదం కళ్ళకి ఇది నోటికి ఓకే ఇది ముక్కుకి ఇది ఆత్మ అమ్మా ఒక్కొక్క మాల సరిగా పట్టుకో సేల్లు ఇక్కడ పెట్టి దిల్లు లేదా పడుతుంది చిల్లు ఇక్కడ అసలే డీజే దిల్లు ఓకే అట్టుకోడదు మనతోని అమ్మా ఏ చక్కగా మాల ఎలా చేయాలి చెప్పండి మీ అందరు కార్డులు తీసుకోండి లేకపోతే లోపల ఉన్నా ఇంకా కార్డులు ఇస్తాను ఏం కరువు లేవు లేదనే పదం రావద్దు ఇదిగో ఈ కార్డు తీసుకోండి ఇక పైన మంత్రం ఉంటుంది ఎవరు లేదో అది తీసుకోండి ఇగో ఇలా పట్టుకుని నన్ను అడగక్కర్లేదు తీసుకోండి అది ఇంకా ఇస్తాను ఇగో ఇలా పట్టుకుని అందరు చెప్పండి జయ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అమ్మా ఒక్క నిమిషం మాల నేను ఇస్తాను మీరు ఒకసారి ఈ మాట వినండి ఒక్క నిమిషం అమ్మా చూడండి జయ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌర భక్త భక్త వృంద వృంద అని చెప్పి కాడు పైన ఉంటుంది ఇది పట్టుకుని ఫోన్ కట్టి హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే మీరే చెక్ చేసుకోండి నామం చేస్తే ఎంత లాభం మీరు మాకు గురుదక్షిణ ఇవ్వాలి అంటే ఏది కాగితాలు కాదు పనికిమాలి కాగితాలు నేను చెప్పింది చేయడమే గురుదక్షిణ అర్థమవుతుందా మీ కాగితాలు నేనేం చేసుకుంటాను నేను ఇచ్చిన ఆయుర్ధాయాన్ని మీరు ఇవ్వలేరు అందుకని నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ చెప్పింది గుర్తుపెట్టుకుని జపం చేయండి అదొక్కటే గురుదక్షిణ అమ్మా మరి కొంగు పట్టండి ఓకే కొంగు పట్టి ఆ సంచి ఇక్కడ పెట్టండి ఆ పుస్తకాలు గొడవ అయిపోయిందా ఇగో అందరికి వస్తుంది ఏం కరువులే అందరికి వస్తుంది అమ్మా శిల ప్రభుపాదకి జై శ్రీ చైతన్య మహాప్రభుకి జై నిత్యానంద మహాప్రభుకి జై రూప గోస్వామి వారికి జై శ్రీ సనాతన గోస్వామి వారికి జై శ్రీ దేవ గోస్వామి వారికి చేతులు పట్టాలి మెల్ల కాదు జపం చేయడానికే మెల్ల వేసుకోకూడదు జపమే చేయాలి జపం చేస్తే తీసుకోండి లేకపోతే మూసుకోండి ఓకేనా షడ్గోస్వాంపాదులకి శ్రీనివాసాచార్య స్వామికి శ్రీ గౌరాంగ మహాప్రభుకి శ్రీ బృందావన ధాముకి నన్ను అడగక్కర్లేదు పుస్తకాలు ఏవి కావాల్తే అవి ఎన్ని కావాల్సి అన్ని తీసుకోవచ్చు తెలుగు కూడా ఉన్నాయి ఓకేనా అయోధ్యాధాముకి ఒకటే రిక్వెస్ట్ ఇప్పుడు ప్రసాదం ఇచ్చారా పొట్లా వేసారా బయటపడేశారా అని గౌరవించారుగా మరి అదే నా ప్రసాదం ఇది కాదా ప్రసాదం ప్రసాదం తీసుకుని తింటే అంత దూరం నుంచి తెచ్చినందుకు సంతోషం అలా ఇది కూడా బృందావనం నుంచి మోసుకొచ్చాం రెండు మూడు గడపలు అమ్మ అందరికి అయిందా ఎవరికి కావాలో అది తీసుకోండి రండి ఓకేనా లక్ష్మణ స్వామికి సీతారామచంద్రమూర్తి భగవానికి ఇంకెవరు అయిందా కాశీ విశ్వనాథ్ భగవానికి చూడండి అందరికి కార్డులు వచ్చినాయా స్టిక్కర్లు వచ్చినాయా పుస్తకాలు వచ్చినాయా ఏకాదశి పేపర్ వచ్చిందా ఏమీ మిస్ అవ్వకండి ఏం వదలకండి అలా ఇదిగో ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ తెలుగు కావాలి తెలుగు తెలుగు అయితే చూడండి కార్డు ఏది కావాలో ఇంగ్లీషో తెలుగో వెతుక్కోండి ప్లీజ్ ప్లీజ్ మీరు వెతుక్కోండి ఇంగ్లీషో తెలుగో ఏది కావాలో తీసుకోండి బేట బేట ఏం పేరు శిల ప్రభుపాదకి అందరికి అయిందా అందరికి మానలు అయిపోయినాయా పుస్తకాలు కార్డులు స్టిక్కర్లు అన్నీ తీసుకునే వెళ్ళంటే ఓకేనా బృందావన విహారీలాలకి శ్రీమద్ భాగవతంకి శ్రీ చైతన్య మహాప్రభుకి శిల ప్రభుపాదకి హరి ఓం తత్సత్ ఇంక వెళ్ళాను ఓపిక లేవు ఇంకా పూజ చేసుకోవాలి నానా అభి హరే కృష్ణ